हाय फ्रेंड्स, दिस इज उपेंद्र कुमार। ई रोज मनं चेप्पुकोबोये टापिक पावर प्लांट इंजनीरिंग लो बेसिक्स मनं चेप्पुकुंटुन्नामु। सो पावर प्लांट इंजनीरिंग एंटी एंड डिफरेंट डिफरेंट पावर प्लांट्स एवे उन्नाई, सो वाटि गुरिंचि मनं तेलुसुकुन्नामु। अंड ई रोज एनर्जी अंटे एंटी अंड टाइप्स आफ् एनर्जी एंटी, सो मनं ई पावर प्लांट इंजनीरिंग इन डीटेल गा तेलुसुकुंटे मुंदु ई एनर्जी गुरिंचि अंड ఈ టైప్స్ ఆఫ్ ఎనర్జీ గురించి మనం తెలుసుకుందాం. అండ్ మన ఛానల్లో 500+ వీడియోస్ ఉన్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్, ఇంజనీరింగ్ సబ్జెక్ట్ వీడియోస్, ఈ 500 కూడా మెకానికల్ ఓరియంటెడ్ వీడియోస్. సో అవన్నీ కూడా చూడండి. మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో వేరే కాలేజీలో లేదా వేరే ప్లేస్లో, సో వాళ్ళకి చెప్పండి. సో వాళ్ళకి కూడా యూజ్ అవుతాయి. అండ్ అదేవిధంగా ఇన్ కేస్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు మన టాపిక్ ఎనర్జీ అంటే ఏంటి అండ్ టైప్స్ ఆఫ్ ఎనర్జీస్ ఏంటి. ఓకే, सो इदी बेसिक टॉपिक. सो इदी ओका पावर प्लांट. सो ई पावर प्लांट लो मनं पावर अनेदी प्रोड्यूस चेसुकुंटामु. ओके, सो इप्पुडु एनर्जी ओक डेफिनेशन एंटी. एनर्जी इज द कैपेसिटी फॉर डूइंग वर्क. सो एनर्जी अनेदी ओक वर्क नी चेयडानिकि कावाल्सिन दान्ने मनं एनर्जी अंटाम. एनर्जी इज द कैपेसिटी आफ् डूइंग वर्क. ओके, जनरेटिंग हीट. सो अदी జనరేటింగ్ హీట్ వల్ల ఉండొచ్చు, లేదా అండ్ ఎమిటింగ్ లైట్. సో అది ఎమిటింగ్ లైట్ వల్ల కూడా మనం ఆ కెపాసిటీని అనేది, ఆ వర్క్ని చేయడానికి కావాల్సిన కెపాసిటీని సంపాదించడాన్ని మనం ఎనర్జీ అంటాం. అంటే ఎనర్జీని చూసాము, ఎనర్జీ గురించి తెలుసుకున్నాము, మనకి హీట్ కూడా ఉంటుంది. సో హీట్ అంటే ఏంటి? హీట్ ఈజ్ ది ఎబిలిటీ టు చేంజ్ ది టెంపరేచర్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఆర్ ఫేస్ ఆఫ్ ఏ సబ్స్టెన్స్. సో హీట్ అనేది ఒక సబ్స్టెన్స్, అదే ఒక మీడియం హీట్ అనేది. సో అది దేనికి యూజ్ అవుతుంది అంటే, ఇట్ ఈస్ ది ఎబిలిటీ టు, అది చేంజ్ చేయగల ఎబిలిటీ ఉంది. ఏం చేంజ్ చేస్తుంది? టు చేంజ్ ది టెంపరేచర్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఆర్ ఎ సబ్స్టెన్స్, ఒక ఫేస్ నుంచి ఇంకో ఫేస్కి దానికి చేంజ్ చేసే ఎబిలిటీ ఉంది, దాన్నే మనం హీట్ అంటున్నాం. హీట్ ఈస్ ది ఎబిలిటీ టు చేంజ్ ద టెంపరేచర్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ ఆర్ ఫేసెస్ ఫర్ ఏ సబ్స్టెన్స్. ఓకే, ఒక ఎగ్జాంపుల్ మనం చూసుకున్నట్లయితే హీట్ యొక్క ఎబిలిటీ, డెఫినేషన్ కాదు ఎబిలిటీ. సో ఆ ఎబిలిటీ ఏంటి అంటే, మనం ఒక సాలిడ్ ఐరన్ రాడ్ తీసుకొని మనం హీట్ ఇస్తూ ఉంటే అది ఏమవుతుంది, లిక్విడ్ కింద చేంజ్ అవుతుంది. అంటే ఒక ఫేస్ చేంజ్ అనేది మనం చేసాము. ఓకే, ఎనదర్ పార్ట్ ఆఫ్ ది డెఫినేషన్ ఆఫ్ ది ఎనర్జీ ఈజ్ రేడియేషన్, విచ్ ఈజ్ ది లైట్ అండ్ ఎనర్జీ ఎమిటెడ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ వేవ్ ట్రావెలింగ్ టు ది స్పీడ్ ఆఫ్ ది లైట్. అంటే మనం ఇంకొక డెఫినేషన్ కూడా ఇచ్చుకోవచ్చు ఎనర్జీ. అదేంటి? ఒక వేవ్ లెంగ్త్ అనేది, సపోజ్ సన్ నుంచి మనం ఒక వేవ్ లెంగ్త్ ఉంటుంది, సో అది రేడియేషన్ రూపంలో కిందకు వస్తుంది, అది కూడా ఎనర్జీయే. ఓకే, సో ఎనర్జీ ఈజ్ మెజర్డ్ ఇన్ యూనిట్స్ ఆఫ్ కెలరీస్, క్వాట్ అండ్ జౌల్స్. సో ఈ మూడిట్లో కూడా మనం ఈ ఎనర్జీని మెజర్ చేస్తాము. ఇది ఎనర్జీ అండ్ హీట్కు ఉన్న డిఫరెన్స్. ఓకే, సో ఇప్పుడు టైప్స్ ఆఫ్ ఎనర్జీ ఏంటి? టైప్స్ ఆఫ్ ఎనర్జీ వచ్చేసరికి న్యూక్లియర్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ, కెమికల్ ఎనర్జీ అండ్ రేడియంట్ ఎనర్జీ, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ. సో వీటి గురించి ఒక్కొక్కటే మనం తెలుసుకుందాం. న్యూక్లియర్ ఎనర్జీ, ఎలక్ట్రికల్ ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ, కెమికల్ ఎనర్జీ, రేడియంట్ ఎనర్జీ, గ్రావిటేషనల్ పొటెన్షియల్ ఎనర్జీ అండ్ కైనెటిక్ ఎనర్జీ. వీటి గురించి మనం ముందుగా ఒక్కొక్క దాని గురించి తెలుసుకుందాం. ఓకే, సో అసలు న్యూక్లియర్ ఎనర్జీ అంటే ఏంటి? న్యూక్లియర్ ఎనర్జీ ప్రొడ్యూస్ హీట్ బై ఫిజన్ ఆన్ న్యూక్లియస్. సో ఇక్కడ రెండు ప్రాసెస్ ఉంటాయి ఈ న్యూక్లియర్ ఎనర్జీ ప్రాసెస్లో. సో ఇవన్నీ మనం ఎందుకు తెలుసుకుంటున్నాము అంటే, మనం పవర్ ప్లాంట్ ఆ హీట్ని జనరేట్ చేయడానికి ఇవన్నీ కూడా, ఈ ఎనర్జీస్ అన్నీ కూడా యూజ్ చేస్తాము. అందుకోసమే ఒక్కొక్క ఎనర్జీ గురించి మనం తెలుసుకుంటున్నాం. సో న్యూక్లియర్ ఎనర్జీలో హీట్ ఎలా జనరేట్ అవుతుంది అంటే, హీట్ బై ఫిజన్ ఫ్యూజన్. ఓకే, సో ఈ రెండింటి ద్వారా మనకి జనరేట్ అవుతుంది, విచ్ ఈజ్ జనరేటెడ్ బై హీట్ ఇంజిన్స్. సో ఈ హీట్ ఇంజిన్స్ ద్వారా మనకి ఇది జనరేట్ అవుతుంది. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్ డీటెయిల్గా దీని గురించి. న్యూక్లియర్ ఎనర్జీ ఈజ్ ది వరల్డ్ లార్జెస్ట్ సోర్స్ ఆఫ్ ఎమిషన్ ఫ్రీ ఎనర్జీ. సో ఇది ఎందుకు ఇంత పాపులర్ అయింది అంటే, సపోజ్ మనం ఒక కోల్ బేస్డ్ థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టుకున్నాము, సో అప్పుడు
మనకి ఎగ్జాస్ట్ ఎమిషన్ వస్తుంది, సో పొల్యూషన్ అవుతుంది. సో అలా వేరే పవర్ ప్లాంట్ పెట్టుకున్నాము, కెమికల్ పెట్టుకున్నాము, సో అది కూడా మనకి ఏవైతే ఉందో అది సబ్స్టెన్స్ బయటికి రిలీజ్ చేస్తాయి. సో దానివల్ల కూడా మనకి పొల్యూషన్కి ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఇందులో ఎమిషన్ ఏమీ ఉండదు. సో మనకి సింపుల్గా హీట్ అనేది మనకు వస్తుంది దాని యొక్క న్యూక్లియర్ ఎఫెక్ట్ ద్వారా. ఓకే, దెర్ ఆర్ టూ ప్రాసెస్ ఇన్ న్యూక్లియర్ ఎనర్జీ. సో ఇందులో మనకి మనం అనుకున్నాం కదా రెండు ప్రాసెస్లు, ఒకటి ఫిజన్, రెండు ఫ్యూజన్. ఓకే, ఏంటో రెండో తెలుసుకుందాం. ఇన్ ఫిజన్ ద న్యూక్లియర్, అంటే న్యూక్లియర్ అంటే ఆటమ్, ఆఫ్ యురేనియం ఆర్ ప్లూటోనియం ఆటమ్స్ ఆర్ స్ప్లిట్ విత్ ది రిలీజ్ ఆఫ్ ఎనర్జీ. సో ఇందులో ఏమవుతుంది అంటే ఈ ఫిజన్లో ఏవైతే యురేనియం ఆటమ్స్ కానీ లేదా ప్లూటోనియం ఆటమ్స్ కానీ అవి ఏమవుతాయంటే స్ప్లిట్ అవుతాయి. సో ఎప్పుడైతే స్ప్లిట్ అయ్యో ఎనర్జీ రిలీజ్ అవుద్ది, దాన్నే మనం ఫ్యూజన్ అన్నాం. ఓకే, మరి ఫ్యూజన్ అంటే ఏంటి? ఎనర్జీ ఈజ్ రిలీజ్డ్ వెన్ ద స్మాల్ న్యూక్లియ కంబైన్ ఆర్ ఫ్యూజ్, అంటే చిన్న చిన్న ఆటమ్స్ అన్నీ కూడా కలిపి ఒక పెద్ద ఆటమ్ అయితే అప్పుడు కూడా హీట్ అనేది జనరేట్ అవుతుంది. సో అది మనకి ఫ్యూజన్. ఇది ఫిజన్, ఇది ఫ్యూజన్. ఓకే, సో ఇక్కడ మనం డయాగ్రామ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ దాంట్లో మనం చూసాం కదా ఇక్కడ ఏదైతే ఉందో పెద్ద ఆటము రెండు చిన్న ఆటముల కింద డివైడ్ అయింది, స్ప్లిట్ అయింది. సో ఎప్పుడైతే స్ప్లిట్ అయిందో అక్కడ మనకి హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఓకే, రెండో డయాగ్రామ్లో మనం చూసింది ఏంటి? ఫ్యూజన్. ఇది ఫిజన్, ఇది ఫ్యూజన్. ఫ్యూజన్లో ఏంటి? రెండు ఆటమ్స్ కలిపి ఒక పెద్ద ఆటమ్ కింద కంబైన్ అయ్యాయి. సో అప్పుడు కూడా మనకి హీట్ అనేది జనరేట్ అవుతుంది. ఇది న్యూక్లియర్ ఎనర్జీలో, న్యూక్లియర్ సిస్టంలో అయ్యే ప్రాసెస్. ఓకే, ద ఫిజన్ ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ ఇన్ ఆల్ ప్రజెంట్ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ బికాజ్ ఆఫ్ ఫ్యూజన్ కెనాట్ బి కంట్రోల్డ్. సో మనం అన్ని పవర్ ప్లాంట్లో కూడా ఫిజన్ అనేది వాడతారు, ఈ ఫ్యూజన్ అనేది వాడరు. ఎందుకు అంటే ఈ సిస్టమ్ని కంట్రోల్ చేయడం చాలా చాలా కష్టము. ఓకే, న్యూక్లియర్ ఎనర్జీ ఈజ్ యూజ్డ్ టు హీట్ స్టీమ్ ఇంజిన్. సో ఈ న్యూక్లియర్ ఎనర్జీ అనేది ఎక్కడ వాడతారు అంటే స్టీమ్ ఇంజిన్ని ఓకే హీట్ చేయడానికి, యూజ్డ్ టు హీట్ స్టీమ్ ఇంజిన్. ఆ స్టీమ్ ఇంజిన్ హీట్ చేయడానికి ఈ న్యూక్లియర్ ఎనర్జీ అనేది వాడతారు. సో మనకి ఎందుకు హీట్ కావాలి? ఇప్పుడు ఆ వాటర్ని హీట్ చేయాలి. వాటర్ని ఎందుకు హీట్ చేయాలి? టర్బైన్ రొటేట్ చేయాలి ఆ స్టీమ్తో. సో అదే మనం అందుకోసమే మనం హీట్ ఎలా జనరేట్ అవుతుంది ఈ న్యూక్లియర్ ఎనర్జీలో అనేది తెలుసుకుంటున్నాం. ఏ న్యూక్లియర్ పవర్ ప్లాంట్ ఈజ్ ఏ స్టీమ్ ఇంజిన్ యూజింగ్ యురేనియం యాజ్ ఇట్స్ ఫ్యూయల్. సో మనం అనుకున్నాం కదా యురేనియం కానీ లేదా ప్లూటోనియం కానీ ఆటమ్స్ మనం వాడుతూ ఉంటాం. ఇందులో ఎక్కువగా మనం వాడేది యురేనియం ఆ ఫ్యూయల్ కింద వాడుతూ ఉంటాం. అండ్ ఇట్ సఫర్ ఫ్రమ్ లో ఎఫిషియన్సీ, కానీ దీనికి లో ఎఫిషియన్సీ కూడా ఉంటుంది దీనివల్ల. సో ఇది న్యూక్లియర్ ఎనర్జీ గురించి. ఓకే, నెక్స్ట్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. సో ఎలక్ట్రికల్ ఎనర్జీ గురించి మన అందరికీ తెలుసు. ఓకే, సో ఎలక్ట్రికల్ ఎనర్జీ ఏంటి? ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఓకే, దాని గురించి మనం తెలుసుకుందాం. ఎలక్ట్రిసిటీ పవర్ మోస్ట్ ఫ్యాక్టరీస్ అండ్ హోమ్స్ ఇన్ అవర్ వరల్డ్. సో ఎలక్ట్రిసిటీ అనేది మొత్తం వరల్డ్ వైడ్గా అన్ని హోమ్స్లో ఫ్యాక్టరీస్లో మొత్తం కూడా ఉంటుంది. సంథింగ్స్ లైక్ ఫ్లాష్ లైట్స్ అండ్ గేమ్ బాయ్స్ యూజ్డ్, అంటే కొన్ని ఉంటాయి. సపోజ్ ఇందులో ఒక బ్యాటరీ ఉంది. సో ఈ బ్యాటరీ మనం ఏంటి, అందులో కూడా ఎలక్ట్రిసిటీ ఉంటుంది, కానీ ఏం చేస్తాము మనం కెమికల్ వాడతాము అందులో. ఓకే, సో అలాంటివి మనకి ఎలక్ట్రిసిటీలోకి వస్తాయి, కానీ అది కెమికల్ ఓరియంటెడ్లోకి వెళ్తుంది. ఓకే, అదర్ ఐటమ్స్ యూజెస్ ఎలక్ట్రిసిటీ దట్ కమ్స్ ఫ్రమ్ ఎన్ ఎలక్ట్రిక్ ప్లగ్ ఇన్ ఏ వాల్ సాకెట్. సో మిగతా ఏవైతే ఇలాంటివి కాకుండా స్టోరేజ్డ్ ఎలక్ట్రిసిటీ కాకుండా వేరే ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా డైరెక్ట్గా సాకెట్లో మనం ఆ ప్లగ్ని ఇన్సర్ట్ చేసుకొని ఆన్ చేసుకుంటే వచ్చే ఎలక్ట్రిసిటీ మనం యూజ్ చేసుకుంటాం. ఓకే, ఎలక్ట్రిసిటీ ఈజ్ ది కండక్షన్ ఆర్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఎనర్జీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్. సో మనం అనుకున్నాం కదా ఎలక్ట్రిసిటీ అంటే ఏంటి? ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అంటే ఏంటి? ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి అవి ఫ్లో అవుతూ ఉంటాయి అలాగ. సో అదే ఈ ఎలక్ట్రిసిటీ అనేది వన్ ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. ద ఎలక్ట్రిసిటీ ఈజ్ ది ఫ్లో ఆఫ్ ఎనర్జీ. సో ఫ్లో ఆఫ్ ఎనర్జీ, యాటమ్స్ హ్యావ్ ఎలక్ట్రాన్స్ సర్కిలింగ్ దెన్. సో అది సర్కిలింగ్ చేస్తాయి. సమ్ బీయింగ్ లూజ్లీ అటాచ్డ్. సో కొన్ని
లూజ్గా ఉన్నాయి, అటాచ్ అయిపోతాయి. ఓకే, వెన్ ద ఎలక్ట్రాన్స్ మూవ్ అమాంగ్ ది ఆటమ్స్ ఆఫ్ ది మ్యాటర్, ఏ కరెంట్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఈస్ క్రియేటెడ్. సో మనం అనుకున్నాం కదా, సో ఎలక్ట్రాన్స్ ఆటమ్స్ మధ్యలోంచి అలా వెళ్తూ ఉంటే మనకి ఎలక్ట్రిసిటీ అనేది జనరేట్ అవుతుంది, దాన్నే మనం ఫ్లో ఆఫ్ ఎలక్ట్రాన్స్ అన్నాము. ఇది ఎలక్ట్రికల్ ఎనర్జీ. ఓకే, సో ఈ రెండు ఎనర్జీ గురించి మనం తెలుసుకున్నాం కదా, మిగతా ఎనర్జీల గురించి నెక్స్ట్ వీడియోలో మనం తెలుసుకుందాము. సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను, మెయిన్గా ఈ న్యూక్లియర్ ఎనర్జీ అంటే ఏంటి, అండ్ క్లాసిఫికేషన్ అంటే ఏంటి, ఎనర్జీ అంటే ఏంటి, హీట్ అంటే ఏంటి, అండ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ అంటే ఏంటి. సో మీకు ఏమైనా డౌట్స్ వస్తే అడగండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, 500 వీడియోస్ ఉన్నాయి. సో మీరు చూసిన ప్రతి వీడియో దగ్గర కామెంట్ చేయండి, లైక్లు చేయండి. సో ఎక్కువ ఎన్ని లైక్లు ఎన్ని వీడియోస్ కామెంట్స్కి వస్తే ఆ వీడియోస్ మేము ప్రిఫరబుల్గా అలాంటి టైప్ వీడియోస్ చేస్తూ ఉంటాము. అండ్ స్లైడ్ షేర్ అకౌంట్లో మన అకౌంట్ ఉంది, అండ్ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో ఉంది. సో ఫాలో అవ్వండి, సో రెగ్యులర్గా అప్డేట్స్ పొందండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.